గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ఏ రాశుల వారికి అస్సలు కలిసి రానిది? వారు కలిసి రావాలంటే వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏమిటి, వివరిస్తారా? మంచి ప్రశ్న అమ్మా. క్రోధినామ సంవత్సరంలో గ్రహ సంచార రీత్యా శని రాహుకేతువులు మరి దేవగురువు యొక్క సంచార రీత్యా మనం పరిశీలించుకుంటే గనక గ్రహస్థితుల్లో ప్రధానంగా ఆ గ్రహాలు ఉన్న స్థితి ద్వారా ఇబ్బంది పడే రాశులు ప్రధానంగా చెప్పుకోవాలంటే ఇక్కడ కర్కాటక రాశి, తదుపరి వచ్చేటప్పటికి వృశ్చిక రాశి, తదుపరి మకర రాశి, కుంభరాశి, మీనరాశి, ఈ ఐదు రాశులు వచ్చేస్తాయి. వీటిలో సందేహమే లేదు. ఇందులో కూడా మరింత ఇబ్బందికరమైన స్థితులు ఎవరివి అంటే కర్కాటక రాశి, మరి కుంభరాశి, మీనరాశి, వృశ్చిక రాశి కూడా ఉంది దాదాపుగా. మొత్తం ఐదు రాశుల్లో కాస్త బయటపడింది మకర రాశి ఒకటే. ఐదు టఫ్ఏ, ఇందులో టఫెస్ట్ అని చెప్తాం, టఫ్ వేరు టఫెస్ట్ కదా. ఆ టఫెస్ట్ వచ్చేటప్పటికి కర్కాటక, కుంభమీనం, మూడు. ఏంటండి ఫలితాలు ఎలా ఉంటాయి ఇప్పుడు చెప్తాను, అదే వచ్చే స్థితి ఏంటో చెప్తా. కర్కాటక రాశి వారికి అప్రయత్నంగా ఆరోగ్య భంగం, అప్రయత్నంగా ఆరోగ్య భంగం అనే బదులు అప్రయత్నంగా మృత్యు అని కూడా చెప్పాలి. చాలా ప్రమాదం. మృత్యు అనేది చెప్పి రాదుగా, అట్లా ఉన్నదాన్నే అపమృత్యు దోషం అంటాం. చెప్పి రాంది. ఇప్పుడు సకాల మృత్యు వేరు, అకాల మృత్యు వేరు కదమ్మా. అకాలం అంటే ఉదాహరణ 70-80 ఏళ్ళు బతికేవాడు మధ్యలోనే వెళ్ళిపోతే ఎంత, దాన్ని అకాల మృత్యు అంటాం. అట్లా వచ్చే దాంట్లో ఇదొకటి కర్కాటక రాశి, ఇబ్బంది అంటాం, గండం అంటాం. ఇక్కడ ప్రధానంగా చెప్పాలంటే ఎందుకు ఈ సంవత్సరమే అంత ఇబ్బంది కర్కాటక రాశికి, కుంభరాశి, మీనరాశి మూడు అన్నాం కదా, ఎందుకని అంటే రాజు కుజుడయ్యాడు. కుజుడే ప్రమాదకారి, ఆయన కుంభంలో ఉన్నాడు ఉగాది రోజున. ఎవరితో? మళ్ళీ శనితో కలిసి. వీళ్ళిద్దరు ఆగర్భ శత్రులు అని చెప్పుకున్నాం కదా. ఇందులో శని స్వక్షేత్రగతుడు, కుంభంలో ఆయన ఇంట్లో ఆయన ఉన్నాడు, కుజుడు శత్రువింట్లో ఉన్నాడు. ఇంకా కర్కాటక రాశి వారికి ఇంకో ప్రమాదం కూడా ఉంది. ఏవైనా బ్లాస్టింగ్లో పోయే అవకాశాలు ఉన్నాయి, అంటే బాంబు బ్లాస్ట్ అనొచ్చు, ఏదైనా దాన్ని ఏమంటారు ఈ భూమికి సంబంధించి భూకంపాల ద్వారా అవచ్చు, లేదంటే సునామీల ద్వారా అవచ్చు. కర్కాటక రాశిలో ఉన్న వాళ్ళకి అలా తెలిసి తెలియనట్టుగా అపమృత్యు దోషం పొంచి ఉంది, చాలా ప్రమాదం. ఇక కుంభరాశి అంతే, మీనరాశి కూడా. వీటికి తోడుగా కర్కాటక రాశి వారు కానీ ఇది చాలా 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 ముఖ్యమైన విషయం. కర్కాటక, కుంభ, మీనరాశి వాళ్ళకి కర్కాటక రాశి వారికి మూడోసారి అష్టమ శని అయ్యి, కుంభరాశి వారికి మూడోసారి ఏలినాటి శని, మీనరాశి వారికి కూడా మూడోసారి ఏలినాటి శని అయితే మటుకు ఇది దాదాపు అత్యంత ప్రమాదం. మూడోసారి రెండు కాదు, మూడోసారి అష్టమ శని కర్కాటక రాశి వారికి, మూడోసారి ఏలినాటి శని కుంభ మీనరాశి వాళ్ళకి అయితే గనక ఈ తీవ్రత రెట్టింపుగా ఉంటుంది. ఇక ఏం జరుగుతాయి అనేది మనం పరిశీలించుకుంటే, సాఫీగా వెళ్ళిపోతున్న ప్రయాణం ఒక్కసారి కుదుపు, భారీ కుదుపు ఉంటుంది. కుదుపు వేరు, భారీ కుదుపు వేరు. పదో అంతస్తు నుంచి ఒకటో అంతస్తుకి పడిపోతే వ్యాపారం చేసేవాడు, ఉదాహరణ 100 కోట్లు వ్యాపారంలో ఉన్నాడమ్మా, 50 కోట్లు లాభం అనుకుందాం, ఒక్కసారి 10 కోట్లు మొత్తం పోయి 10 కోట్లు ఇంకా నష్టంలో ఉన్నాడంటే దారుణం. అది 50 కోట్లు లాభం పోయి ఇంకా 10 కోట్లు అప్పులు ఉన్నాయంటే మైనస్ లోకి వెళ్ళినట్టు కదా. దాన్నే ఒక్కసారి చెప్పి రాకపోవడం అంటాం, అంటే భారీ కుదుపు అంటాం. కరెక్ట్ గా చెప్పాలంటే అంటే ప్రత్యేకించి ఈ రంగంలో ఉన్న వారికి దెబ్బతీస్తున్నారు ఉందండి. అలా అదే చెప్తున్నాను, ఇక్కడ ప్రధానంగా మీరు చూడండి, వ్యాపారం అవ్వచ్చు, ఉద్యోగం చేసేవాళ్ళు అనుకుందాం, ఉద్యోగం చేసేవాళ్ళు నెలకు 100,000 రూపాయలు అవ్వచ్చు, 150,000 అవ్వచ్చు, 50,000 అవుతామా, ఎవరు ఉద్యోగం వాళ్ళకి అది మంచి, వాళ్ళకి ఆ స్థాయిలో ఆ ఉద్యోగం భద్రతే కదా, నెలవారీ జీతం ఉన్నట్టుండి ఉద్యోగం చేస్తారు, ఎంత కష్టం అమ్మా. ఉదాహరణ 25,000 అనుకుందాం నెలకు వచ్చేది, ఆ 25,000తోనే అతను పోషించుకుంటాడు కదా కుటుంబాన్ని. అప్రయత్నంగా ఇతని తప్పు లేకుండా పై స్థాయిలో ఉద్యోగం చేశారు, అప్పుడు ఎవరు తప్పు, ఎవరిది, ఇతని కాదు, అయినా తీసేస్తారు. నేను చెప్పే పాయింట్ అది, తప్పు మీది కాకపోయినా మీ మీద నెపం పెట్టి ఉద్యోగం చేస్తారు. ఆ మాట చెప్తారు, వ్యాపారంలో వాళ్ళకి ఆ కష్టం, ఉద్యోగంలో ఉండే వాళ్ళకి ఈ కష్టం. ఉదాహరణ 25,000 జీతం వస్తుంది సంవత్సరాన్ని అనుకున్న వాడు కూడా ఉన్నటువంటి ఉద్యోగం పోతుంది, ఉన్నటువంటి ఉద్యోగం పోతే పర్వాలా, మళ్ళీ కొత్తది రాదు. నేను చెప్పే పాయింట్ అది, కొత్తది రాదు, ఇబ్బంది, చాలా ఇబ్బంది పడతారు. ఇక ఇది ఒకవైపు, ఇంకోవైపు చూడండి, తాయి మించి చేస్తారు కదా వ్యాపారం, అంటే కోట్లలో చేస్తూ ఉంటారు. ఇక వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ రీడింగ్స్
అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉండాలి. డబ్బులు అన్నీ ఉంటాయి కంచంలో, అన్నీ ఉండి మన నోట్లోకి రావంటారు చూసారా, అన్నీ ఉంటాయి, అన్నీ ఫ్రీజింగ్ అయిపోయి ఉంటాయి. కట్టాల్సిన వాళ్ళు ఆగరు, అన్నీ ఫ్రీజ్ చేసేసి వీళ్ళైతే వీళ్ళ జైలు కూడా తీసుకుపోతారు. కర్కాటక కుంభమేన రాసిన వాళ్ళు ఇవి చాలా చాలా ఇబ్బంది పరిస్థితి. ఈ స్థితి అంటే ఏ రంగంలో వరకైనా కుదుపు, నేను చెప్పేది ఉదాహరణ రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నారు వీళ్ళు కడుతున్నారు, ఎక్కడి నుంచో ఒక 10 కోట్లు తీసుకొచ్చారు బ్యాంక్ లోన్ నుంచి, వీళ్ళ చేతి డబ్బు 5 కోట్లు పెట్టుకున్నారు, మొత్తం 15 కోట్లు కన్స్ట్రక్షన్ చేశారు, 4 ఇళ్ళనండి ఏదైనానండి కట్టేశారు, అమ్ముదామంటే అమ్మట్లా, అమ్ముడు అవట్లా, బ్యాంకే కట్టాలని ఆగట్లా, పరిస్థితి ఏంటి? ఇతను రోడ్డు మీద ఉన్నట్టేనా? నిన్నటి వరకు బాగా సేల్ అయినాయి, ఒక్కసారి ఇతనమే ఆగిపోతాయి, వేరే వాళ్ళు అమ్ముడు అవుతాయి. కొంతమందికి అర్థం కాదు, గురువు గారు నావి అమ్ముడు అవ్వట్లేదు పక్కవాడే, ఇదే కారణం. అంటే ఏ రంగంలో ఉండేవాడికైనా కూడా ఆ రంగంలో వాడికి నష్టం జరుగుతుంది, అప్రయత్నంగా జరుగుతుంది. దానికి కొన్ని కొన్ని మీరు సూక్ష్మంగా పరిశీలించండి, ఇక్కడ నేను చెప్పేది మీకు అర్థం అవుతుంది. 2 కొట్లు ఉన్నాయనుకోండి, అది కూరగాయలు కొట్టవచ్చు, కిరాణా కొట్టవచ్చు, 1 కొట్టు నుంచి ఎక్కువ వెళ్తారు జనం, 2 కొట్టు పక్కనే ఉంటుంది దానికి వెళ్ళరు. అంటే అక్కడ వాడి యోగం లేదని, పక్క పక్కనే ఉంటాయి 2. మనం సాధారణంగా చూస్తాం నిత్యం చూసేది, ఇది దీనే యోగం అంటారు. ఆ రకంగా ఈ 3 రాశుల వాళ్ళు అప్రయత్నంగా అప్పులు ఊబిలో కూడా కూలిపోతారు. అప్పులు, ఉద్యోగ భద్రత పోతుంది ఉద్యోగంలో వాళ్ళకి, వ్యాపారస్తులకి వ్యాపార సంబంధంగా నష్టం, విపరీతమైన నష్టం వస్తుంది. మరి మీరు ఎటువంటి పరిహారాలు చేసుకోవాలండి బయటపడాలంటే? అడిగారు ఈ 3 రాశుల వాళ్ళు, నేను పరిహారం చెప్తా. ఈ మిగిలిన ఇంకో 2 రాశులు ఉన్నాయి కదా, మకరం వృశ్చికం. మకర రాశి వారికి వృశ్చిక రాశి వారికి ఏంటంటే, మకర రాశి వారు ఎలాంటి సెల్లోనే ఉన్నారు కానీ వీరికి డబ్బు ఇన్ఫ్లో ఉంటుంది, డబ్బు వస్తుంది. కుంభమేన కర్కాటక రాశి వారు డబ్బు పుట్టడం కూడా కష్టం, డబ్బు రావటం కూడా కష్టతరం అయిపోతుంది. ఇక్కడ మకర రాశి వారికి డబ్బు వస్తుంది, ఈ నెల వచ్చి 1 లక్ష రూపాయలు ఖర్చు ఉంది అనుకుందాం, ఆదాయం 1 లక్ష 1 లక్ష 10 వేలు వచ్చేస్తుంది, ఖర్చు వస్తుంది అంటే డబ్బు వస్తుంది, ఖర్చు చేస్తుంది. విచిత్రం ఏంటంటే నెల ఉండదు, దాచుకుందామంటే ఉండదు, అట్లానే అప్పుల్లోంచి కొంత బయటకు వస్తారు మకర రాశి వాళ్ళు. ప్రధానంగా అప్పు కొంచెం కొంచెం తీర్చుకోగలరు, వారి మీద వారికి ధైర్యం వస్తుంది. 7.5 సంవత్సరాల ఏలినాడు శనిలో దాదాపు సింహభాగం అయిపోయింది వాళ్ళకి, అంటే 6.5 సంవత్సరాల వరకు దగ్గరికి వచ్చింది. గట్టిగా చెప్పాలంటే వచ్చే సంవత్సరం జూన్కి వాళ్ళకి ఏలినాడు శని అయిపోతుంది మకర రాశి వాళ్ళకి. అందుకని వీళ్ళు చివరి దాంట్లో ఉన్నారు. అదే సమయంలో వీరికి గురుబలం సంపూర్ణంగా ఉంది. ఎవరికి? మకర రాశి వాళ్ళకి గురుబలం ఉంది కాబట్టి గురువు కాపాడుతూ ఉంటాడు. అందుకని వీళ్ళకి ఖర్చు ఎంత ఉన్నా ఇబ్బంది లేదు. ఇంకో విచిత్రం ఏంటంటే మకర రాశి వాళ్ళు ఏదైనా స్థిరచరాస్తులు కూడా కొంటారు, ఆ రకంగా బాగుంటుంది. అవివాహితులకు వివాహం అవుతుంది, సంతానం లేని వారికి సంతానం కలుగుతుంది. మకర రాశి వారు ఏంటో శుభకార్యక్రమాలు కూడా దొరుకుతాయి, నిస్సందేహంగా శుభకార్యక్రమాలు దొరుకుతాయి, అందులో సందేహం లేదు. సత్సంతానం కలుగుతుంది వారికి, సంతానంలో కూడా సత్సంతానం కలుగుతుంది, ఆ రకంగా చాలా బాగుంది. మకర రాశి వారికి కొంత ఇబ్బంది పెట్టేది అంటే చివరి భాగంలో ఉన్న ఏలినాటి శని ద్వారా డబ్బు ఖర్చు అవుతుంది. డబ్బు ఖర్చు అవటం అంటే ఉదాహరణ వీళ్ళ నెలల్లో కట్టాల్సిన అవ్వచ్చు, ఎవరికైనా ఇవ్వాల్సిన రావచ్చు, అంటే అది తీర్చేస్తారు, క్లియర్. డబ్బు వస్తుంది కాబట్టి వీళ్ళు కడుతూ ఉంటారు. ఇక వృశ్చిక రాశి వారు, వృశ్చిక రాశి వారు తీసుకుంటే ఇబ్బంది ఏంటంటే వారు ఒత్తిడి ఉన్నా కూడా తట్టుకుని అడుగేస్తారు. ఒత్తిడి ఉంటుంది, ఫైనాన్షియల్ ప్రెషర్ ఉంటుంది, ఏ రంగంలో వరకైనా ఫైనాన్షియల్. ఉద్యోగం 5 వేలు వస్తే 5 వేలు ఖర్చు అవుతుంది, అయినా నిలబడతారు, అంటే ఒక ధైర్యం ఉంటుంది, పర్వాలేదులే మనం ఏమైనా చేయగలమనే ధైర్యం, కొంత మొండి ధైర్యంతో ఉంటారు. అట్లా అని భారీ కుదుపులేం లేవు, పడిపోవటం ఉన్నటువంటి, లేదంటే మళ్ళీ వీళ్ళకి కొత్తగా ఉద్యోగ ప్రయత్నంలో మార్పు వస్తుంది, జీతం పెరుగుతుంది. అంతేకాకుండా వృశ్చిక రాశి వారికి వచ్చేటప్పటికి చెప్పాలంటే నూతన ఉద్యోగం చేస్తే ప్రయత్నం చేస్తూనే వస్తుంది. విదేశాలు వెళ్దాం అనుకున్నా కూడా కొంత ఖర్చుతో వెళ్తారు, ఖర్చు అవుతుంది, ఖర్చు అవుతుంది కానీ వెళ్తారు. ఒక చిన్న ఇబ్బంది ఏంటంటే వృశ్చిక రాశి వారి తల్లి ఆరోగ్యానికి ఇబ్బంది, అదొక్కటే ఇబ్బంది. అంటే తల్లికి అనారోగ్య భంగం అని చెప్తాం, అప్పటివరకు ఆరోగ్య స్థితులు బాగున్నా కూడా కొంత అనారోగ్య సమస్యలు వస్తాయి. వీరికి ప్రధానంగా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వృశ్చిక రాశి వారికి వాహనగండ ప్రమాణం ఉంది. వాహనగండం అంటాం కదా, అంటే వెళ్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యే అవకాశం ఉంది, అదొక్కటి చూసుకుంటే చాలు. ఇదేం చేయాలి? ఇలాంటి మొత్తం ఈ 5 రాశుల వారికి ఇబ్బందుల్లోంచి బయటకు రావడానికి ఏం చేయాలంటే, ఈ 5 రాశులు ప్రధానంగా కర్కాటకం, వృశ్చికం,
మకర కుంభ మీన రాశుల వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో కూడా నల్ల బట్టలు వేసుకోకూడదు, బ్లాక్ డ్రెస్ అనేది వేసుకోకూడదు, పనికిరాదు అసలు. చెప్పాలంటే అసలు అంత ఎందుకమ్మా బ్లాక్ డ్రెస్ ఎక్కడ వాడతారు చెప్పండి? పెళ్లిలో బ్లాక్ డ్రెస్ తో మీరు చూసారా? అసలు మనం వెనక్కి వెళ్తే పూర్వకాలంలో అసలు బ్లాక్ డ్రెస్ తో రానిచ్చేవాళ్ళు కాదు పిల్లల్లో. సరే ఇప్పుడు ఏంటంటే బ్లాక్ డ్రెస్ అయితే బాగుంటుందని పిల్లల ఆలోచన తీరుతో ఫ్యాషన్ అయిపోయింది. అయినా కూడా ఇక్కడ ఏం చెప్తున్నాం, ఎట్టి పరిస్థితుల్లో ఈ ఐదు రాసుల వాళ్ళు నల్ల డ్రెస్ ని వదిలేసేయాలి. అది ఎంత కాస్ట్లీది అయినా కూడా వదిలేయడం ద్వారా కొంత ఒత్తిడి నుంచి బయటకు వస్తారు ఫస్ట్ మీరే. ఇంకా వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవడానికి ఒకటి చెప్తాను నేను, రెండు వ్యాలెట్లు దగ్గర పెట్టుకోండి, రెండు పర్సులు ఈ ఐదు రాసుల వాళ్ళు, రెండిట్లోని రెండు కార్డులు పెట్టండి, రెండిట్లోని రెండు డెబిట్ కార్డులో బ్యాంక్ కార్డులు పెట్టుకున్నారు అనుకున్నాం, లేదంటే రెండిట్లోనూ దీంట్లో 5,000 దాంట్లో 5,000 పెట్టండి, ఒక బ్లాక్ కలర్ వ్యాలెట్ ఒక బ్రౌన్ కలర్ వ్యాలెట్. మీకు తెలియకుండానే మీరు మీ మిస్సెస్ మీ పిల్లలు బ్లాక్ కలర్ వ్యాలెట్లో డబ్బులు అవగొట్టేస్తారు, బ్రౌన్ కలర్ దాంట్లో ఉండిపోతాయి. అందుకని పర్టికులర్గా డబ్బులు ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ కలర్ దాంట్లో పెట్టద్దంటాం, లెదర్ బ్లాక్ కలర్ వ్యాలెట్లో కూడా డబ్బులు పెట్టాలి. అందుకని నేను క్రాస్ చెక్ చేసుకోమంటున్నా, నేను చెప్పింది వినక్కర్లా, మీరు క్రాస్ చెక్ చేయండి. అంటే ఆ రకంగా నలుపు అనేది పనికిరాదు, నల్ల బట్టలు పనికిరావు, ఎట్టి పరిస్థితులు నల్ల బట్టలు వదిలేసేయి. ఇది ప్రధానంగా వివాహితులు వచ్చేటప్పటికి బ్రహ్మచర్యం పాటించాలి. శనివారం మకర కుంభ వృశ్చిక కర్కాటక మీనరాశి ఐదు రాశుల వాళ్ళు ప్రతి శనివారము వివాహితులు బ్రహ్మచర్యం పాటిస్తూ శాకాహారాన్ని భుజించాలి. దీంట్లో నేను చెప్పేదాంట్లో ఎక్కడ డబ్బు ఖర్చు లేదు ఇమ్మా, చేయవలసిన చిన్న చిన్న నియమాలు కదా. ఎట్టి పరిస్థితుల్లో శాకాహారాన్ని భుజించి ఒక శనివారం నాడు బ్రహ్మచర్యాన్ని పాటించాలి. ఇది కాకుండా అత్యంత ప్రధానమైనది ఏంటంటే ప్రతి శనివారం వీళ్ళు ఈ దీంట్లో దోషం నుంచి బయటకు రావడానికి ప్రతి శనివారం తలకి నూనె రాసుకుని తలారా స్నానం అంటాం, కుదిరితే నువ్వుల నూనె రాసుకుంటే అత్యుత్తమం. దీన్ని ఏం చెప్తామంటే శాస్త్రంలో తిల తైలాభ్యంగన స్నానం అంటాం. తిలం అంటే నువ్వులు, తైలం అంటే నూనె, నువ్వుల నూనె, నల్ల నువ్వుల నూనె గానువుల దగ్గర దొరుకుతుంది. షాపుల్లో అంటే దిక్కుమాలింది కానీ అది కాదు, ప్రధానంగా చెప్పాలంటే ఈ నల్ల నువ్వుల నూనె గానుగుల దగ్గర దొరుకుతుంది. అది 1 కేజీనో 2 కేజీనో తెచ్చుకుని శనివారం నాడు ఇంకా చేయగలిగితే సూర్యోదయానికి పూర్వమే ఆ కాలాన్ని శని ఉషస్సు కాలం అంటాం. శని ఉషస్సు కాలంలో దంత దహనం అనంతరం నల్ల నువ్వుల నూనె తలకి రాసుకుని మొహానికి కూడా రాసుకోవాలి. మొహానికి రాసుకోకపోతే ఎయిర్లాంటి సెల్లో వీళ్ళ మొహం కళావిహీనం అయిపోతుంది, మొహంలో గ్లో పోతుంది. వీడేంటరా సినిమాహంలా ఉన్నాడు అంటారు కొంతమంది. అంటే న్యాచురల్ గ్లో ప్రతి మనిషికి కూడా కొంత దైవశక్తి ఉంటుంది, వాడు పూజ చేసినా చేయకపోయినా కొంత శక్తి ఉంటుంది, భగవంతుడు ఇస్తాడు, అది పెంచుకోవడం మన చేతుల్లో ఉంటుంది. అంటే ఆ శక్తి కూడా పోతుంది. ఇది ప్రధానమైన విషయం. అంటే తిల తైలాభ్యంగన స్నానం సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి, ఇంకా చెప్పాలనుకోమ్మా ఘంటాపథంగా చెప్తున్నా, నైట్ షిఫ్ట్లు ఉన్నాయి ఎవరికైనా, 3 గంటలకు పడుకున్నారో 4 గంటలకి వరకు వర్క్ చేసి పడుకున్నారు అనుకుందాం, పడుకున్నా కూడా అలారం పెట్టుకుని శుక్రవారం శనివారాలు సెలవు వాళ్ళకి అయినా అలారం పెట్టుకుని అయినా 5 గంటకైనా లేచి తలార స్నానం చేసి నల్ల నువ్వులను రాసుకుని మొహానికి రాసుకుని పాదాది కేశ పర్యంతం అని శాస్త్రం. పాదాలు అంటే పాదం నుంచి కేశం అంటే వెంట్రుకలు శిరస్సు వరకు, కింద నుంచి పై వరకు నువ్వులు రాసుకోమంటాం కానీ అంత కుదరదు, కుదరదు కాబట్టి ఏం చెప్తామంటే పాదాలు కొంచెం రాసుకొని తలకి మొహానికి రాసుకొని తలార స్నానం చేసి ఇంట్లో దీపం వెలిగించి కావాలంటే అప్పుడు పడుకోండి. సూర్యోదయం అవుతుండగా నిద్రలో ఉండకూడదు. ప్రధానంగా ఏలినాడు శని, అష్టమ శని, అర్ధాష్టమ శని, ఇవి నేను చెప్పిన ఈ రాసుల వాళ్ళే, అలా చేయడం ద్వారా శని అనుగ్రహం సంపూర్ణంగా వెళుతుంది, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కుదిరినప్పుడు మీకు ఆర్థికంగా పర్వాలేదు, శక్తి ఉంది అనుకోండి, కుదిరినప్పుడు శనికి శనిదానం అని చెప్తాం. శనిదానం 8 రకాల వస్తువులు ఉంటాయి, చాలా మందికి తెలియదు. శనిదానం అంటే నల్ల నువ్వులేగా అనుకుంటారు, అది కాదు. అసలు శనిదానంలో ప్రధానంగా చెప్పబడినవి ఏంటంటే 8 రకాల వస్తువులు చెప్తాం. 8 అనే సంఖ్య శనికి ప్రీతి. ఒకవైపు న్యూమరాలజీలో దీనికి లింక్ అనమాట, జ్యోతిష్యానికి సంఖ్యాశాస్త్రానికి లింకే.
న్యూమరాలజీలో ఏం చెప్తాం, ఒకటో నెంబర్ రవికి సంకేతం సూర్యుడు, రెండు చంద్రుడు, మూడు దేవగురు బృహస్పతి, నాలుగు రాహు, ఐదు బుధుడు, ఆరు శుక్రుడు, ఏడు వచ్చేటప్పటికి కేతు, ఎనిమిది శని, తొమ్మిది కుజుడు. ఈ రకంగా ఇక్కడ ఎనిమిది అనే సంఖ్య ఎవరికి, శనికి సంకేతం. శనికి ఆయనకి ఎనిమిదో నెంబర్ కూడా ఆయన సంఖ్య ఇష్టం. ఎనిమిది రకాల వస్తువులు శనివారం నాడు దానం ఇస్తే మంచిది. ఈ దోషంలో ఉన్న రాసులు ఐదు రాసుల వారికి చాలా మంచిది. ఈ ఐదు రాసులే కాకుండా వారికి ప్రస్తుతం శని మహర్దశ, అంతర్దశలో శని జరుగుతున్న వాళ్ళు కూడా ఇవ్వటం మంచిది. అందరూ శని దశ కానీ శని అంతర్దశ కానీ జరుగుతున్న వాళ్ళు కూడా ఏదైనా ఒక శనివారం కానీ శని త్రయోదశి నాడు కానీ ఎనిమిది రకాల శని వస్తువులు అంటే ఏంటంటే, నల్ల నువ్వులు ఒక 50 గ్రాములు, 100 గ్రాములు, అంతకంటే ఎక్కువ ఇవ్వకూడదు. ఎక్కువ ఇస్తే భోజనం పెట్టాలి, అన్నదానం చేయాలి, అది చేయలేరు కదా. అందుకని నల్ల నువ్వులు 50 గ్రాములు, నల్ల వంకాయలు 1 కేజీ, రాళ్ళు ఉప్పు, తర్వాత ఛత్రం అంటే గొడుగు, నల్ల గొడుగు, పాదరక్షలు, చెప్పులు, నల్ల చెప్పులు ఇవ్వటం విశేషం. నల్ల వస్త్రద్వయం ఆ రోజు, వస్త్రద్వయం అంటే రెండు, వస్త్రం అంటే బట్టలు అంటే పంచాకండువ, నల్లవి ఇవ్వాలి. లేని పక్షంలో నల్ల లుంగి అయినా టవల్ అయినా ఇవ్వచ్చు. ఆరు తర్వాత ఏడు వచ్చి పత్తి అంటే దూది, ఎనిమిది వచ్చి ఏదైనా ఇనప మూకుడు అని అంటాం, తెలంగాణ ప్రాంతంలో కడాయి అంటారు, కానీ లేదంటే దోశ పెంకు అంటాం కదా, పెన ఉంది అదైనా, అంటే మనం ఇచ్చేది అవతలలో వాడుకునేట్టు ఉండాలి, దక్షిణతో కలిపి ఇచ్చేయాలి. ఎనిమిది రకాల వస్తువులు ఇవ్వాలి. ఎనిమిది వస్తువులు ఇవ్వడం ద్వారా శని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది. ఇది మినిమంగా అది దాదాపు అన్ని కొంటే ఎంత అవుతుందమ్మా, 1200 అవుతుంది, దాని దక్షిణ 500 ఎంతో కలిపి ఇస్తారు. ఒక్కసారినే చేయాలి సంవత్సరానికి, చేసింది ఆ సంవత్సరం కాపాడుతుంది. ఎవరికి ఇవ్వాలండి విధానం? పుచ్చుకునే వాళ్ళు ఉంటారు, అందరూ తీసుకోరు. దాని ఒక గ్రామంలోనో ఒక ప్రాంతంలో ఒకళ్ళు ఇద్దరు ఉంటారు, అందరు తీసుకోరు. ఆ చేయడం వర్షే అంటాం, వర్షే అంటే సంవత్సరమే. ఇచ్చిన దానం సంవత్సరం పాటు, ఉదాహరణ క్రోజనామ సంవత్సరంలో వస్తే క్రోజనామ సంవత్సరం వరకు వీళ్ళు ఇబ్బందులు పడకుండా, అంటే 10వ మెట్టు మీద ఉన్నవాడు 1వ మెట్టుకు రాకుండా ఉంటే చాలు, 10లోనే ఉంటే బెటర్ కదా, 1 రాకుండా 10లో ఉంటే మంచిదేగా. 9కి పడకపోయినా 11 ఎక్కకపోయినా పర్వాలా, 10లోనే ఉంటే చాలు, 10లో ఉంటే చాలు. అంటే ఆ చేయడం ద్వారా వీళ్ళని వీళ్ళు రక్షించుకున్న వాళ్ళు అవుతారు. ఎవరు ఏ ప్రాంతంలో ఉంటే అక్కడ ఇచ్చేయచ్చండి, ప్రత్యేకించి ప్రాంతానికి. ఉదాహరణ విదేశాల్లో ఉన్నారనుకుందాం, విదేశాల్లో మన పిల్లలే ఉన్నారు, మామ కుమారస్య అని చెప్తాం, అంటే నా కొడుకు అయినటువంటి కుమార్తె అనుకోండి, మామ కుమార్యాహ నా కూతురు అయినటువంటి నక్షత్రం చెప్తాం. ఉదాహరణ కర్కాటక రాశి ఆశ్లేష అయితే ఆశ్లేష నక్షత్ర కర్కాటక రాశి జనిత జాతస్య పేరు గోత్రం చెప్పేసి అష్టమ శని దోష నివారణార్థం యథాశక్తి శనేశ్వర గ్రహ ప్రీత్యర్థం అంటే శని ప్రీతిగా ఈ దానం ఇస్తున్నాం. తిల లవణ శాఖ, శాఖ అంటే నల్ల వంకాయలు అని చెప్పాను కూర అనమాట, సదక్షిణ సవస్త్ర ఇవన్నీ కలిపి, సదక్షిణ అంటే డబ్బులు, వస్త్రం ఇవన్నీ కలిపి యథాశక్తి దానం తుభ్యమహం సంప్రతతే నమ్మ. మమ్మ అంటే బిలాంగ్స్ టు మీ, ఇంగ్లీష్లో చెప్పాలంటే నా మమ్మ అంటే ఇది నాది కాదు, నీదే అంటే శనికి ప్రీతిగా ఇస్తున్నామని. ఇప్పుడు భోజనం పెడుతూ నాదే భోజనం అని పెట్టంగా ఎవరికి, సంతృప్తిగా తినాలని పెడతాం. అట్లాగే దానం ఇచ్చేటప్పుడు కూడా సంప్రదతే నమ్మ అని చెప్తాం మంత్రం. మమ అంటే నాది, నా మమ ఒక్క పదంలోనే చాలా అర్థం వస్తుంది, నాది కాదు నీదే అని. అంటే ఈ రకంగా శనిదానం ఇవ్వటం ద్వారా కూడా దోషాన్ని తీసేయచ్చు. ప్రధానంగా మొదటి చెప్పిందేమో నల్లబట్టలు వదిలేయటం, మీకు చెప్పిన పరిహారాలు ఇట్టి పరిస్థితుల్లో నల్లబట్టలు, వ్యాలెట్ కూడా వదిలేయమన్నా, బ్లాక్ వ్యాలెట్ కూడా, అది ఎంత కాస్ట్లీ అయినా కూడా. తర్వాత ఈ నియమం కూడా, ఆహార నియమం, శాఖాహారాన్ని భుజించాలి శనివారం. వివాహితులు బ్రహ్మచర్యం కూడా పాటించాలి. వివాహితులు రాత్రులందు పలహారం చేయాలి, రాత్రులు భోజనం చెప్పబడాలి ఇక్కడ, ఒక్క శనివారమే ప్రతిరోజుగా రాత్రులు పలహారం చేయాలి. మూడోది వచ్చేటప్పటికి నేను చెప్పిన దాంట్లో తిల తైలాభ్యంగన స్నానం, నల్ల నువ్వుల నూనె మొహానికి తలకి పాదాలకి రాసుకుని సూర్యోదయానికి పూర్వమే స్నానం చేయాలి. ఫస్ట్ బెస్ట్, ఇది ఫస్ట్ బెస్ట్, సూర్యోదయానికి పూర్వం. సూర్యోదయం అయిన తర్వాత స్నానం చేయటం మధ్యమం, అది కూడా 9 లోపల, 9 తర్వాత చేసిన స్నానం అధమం.
పనికిరాదని చెప్తుంది శాస్త్రం. 9 తర్వాత చేసే పూజ కూడా అధమే. 9 తర్వాత పూజ చేస్తారు, 12 తర్వాత కొంతమంది. అధమం, దేనికి పనికిరాదు, ఫలితం తక్కువ వస్తుంది. ఇది ఇందాక మీకు నాలుగో పరిహారం. ఇక 5 చెప్పిన దాంట్లో దానం. ఈ చెప్పిన 8 రకాల వస్తువులు ఒక శనివారం అయినా సంవత్సరంలో ఏదైనా శనిత్రయోదశ్వరైనా ఒక్కసారి ఇస్తే సంవత్సరం మొత్తం వాళ్ళని రక్షగా శనేశ్వరుడు కాపాడతారు. ఇక చివరిగా ఒక పరిహారం, అది కొంచెం డబ్బు పెట్టుకోగలిగిన వాళ్ళు, అందరికీ కాదు. అట్లానే ఇది బలవంతంగా చేసేది కాదు. ఉదాహరణ, 100 కోట్ల వ్యాపారము, 50 కోట్ల వ్యాపారము చేసేవాళ్ళు డబ్బు పెట్టుకోగలరా? వాళ్ళకేమి ఇబ్బంది లేదు. అట్లా కొంచెం పెట్టుకోగలిగిన వాళ్ళైతే సశాస్త్రీయంగా అధిదేవత ప్రత్యధి దేవత సహిత శనేశ్వర గ్రహానికి ప్రీతిగా హోమం చేసి తదనంతరం శనికి సంబంధించిన సౌరి పాశుపతం అని ఉంటుంది, ఆ సౌరి పాశుపత హోమం చేయాలి. చేసి వాళ్ళ నక్షత్రం ఉంటుంది కదా, నక్షత్ర హోమం కూడా చేయించి అప్పుడు ఇందాక నేను చెప్పిన 8 రకాల వస్తువులు దానం, హోమాంతరేణ హోమ అనంతరేణ హోమ సద్గుణ్యతా సిత్యర్థం అని చెప్పి ఈ దానం అంతా ఇప్పిస్తాం. ఇది చేయటం, ఇహ ఇది చేసి ఇది చేయడం కూడా తిరుగులేదు. హోమం అంటే, హోమం అనేది ఉత్కృష్టం. శాస్త్రంలో హోమాన్ని మించిందే లేదు. ఎందుకనంటే మీరు ఒక్కటి పరిశీలించండి, గణపతి నవరాత్రులు 9 రోజులు చేసినా ఆఖరి రోజు గణపతి హోమం చేస్తారు. శరన్నవరాత్రులు, దేవీ నవరాత్రులు 9 రోజులు చేసినా అమ్మవారికి ప్రీతిగా ఆఖరి రోజు చండీ హోమం. గృహప్రవేశంలో హోమంతోనే సంపూర్ణం. గృహప్రవేశంలో వాస్తు హోమం, లక్ష్మీ గణపతి హోమం. వివాహంలో చివరి ఘట్టం హోమమే. ఉపనయనంలో కూడా హోమమే, అంటే హోమంతోనే సంపూర్ణం. అందుకని హోమానికి అంత ప్రాశస్యం. చేయగలిగిన వాళ్ళు, ఆర్థికంగా రూపాయి పెట్టుకోగలిగిన వాళ్ళు ఇది చేసుకోవడం ద్వారా ఆ సంవత్సరం మొత్తం వాళ్ళని శనేశ్వరుడు సంపూర్ణంగా కాపాడతాడు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ అదే సమయంలో అధర్మం, అన్యాయం, అక్రమానికి దూరంగా ఉండాలి. ఇక్కడ చాలా మందికి తెలియదు, శని అంటే భయపడిపోతారు. ఇక్కడ చిన్న చివరిగా ఈ మాట మన మాధ్యమం ద్వారా అందరికీ తెలియబడతారు. 9 గ్రహాల్లో ఏ గ్రహం సంస్కరించదు. సంస్కరణ అంటే ఏంటి? ప్యూరిటీ అంటే కంప్లీట్ గా చెప్పాలంటే మనని ఎలా ఉన్నామో మారుస్తుంది. ఉదాహరణ చెప్పాలంటే, బాగా బంగారం ఉందనుకోమా, బంగారం రోజు వేసుకునే బంగారానికి మురికి పడుతుంది. తీసుకెళ్లిన తర్వాత మనం షాప్ లోనే ఒకసారి క్లీన్ చేసి ఇవ్వంటే లేదో నీట్ చేసి ప్యూరిఫై, మళ్ళీ ప్యూరిఫై చేసి కెమికల్ వేసి ప్యూరిఫై చేసేస్తారు. శని ఏం చేస్తాడంటే, మనం ప్యూర్ అంటే కంప్లీట్ గా మనని రిమూవ్ చేస్తాడు మన దగ్గర ఉన్న చెడు గుణాలు. చేయడానికి ప్రయత్నం చేస్తాడు ఆయన. మీరు ఒక్కసారి పరిశీలించండి, ఏళ్ళనాటి శనిలో బాగా దెబ్బలు తినేవాళ్ళు ఎవరంటే, అన్యాయంగా అక్రమంగా ఆర్జన చేసి అంటే సంపాదించి నిరంతరం ఎవరినో ఇబ్బంది పెడుతున్న వాళ్ళు ఉంటారు కదా. నిరంతరం అంటే అవతల వాడిని మనం ఎలా మోసం చేయాలి అని దాని మీదే బతుకుతారు కొంతమంది. సాయంత్రంకి వచ్చే డబ్బు అంతా పాపపు డబ్బుది. వారి ఇంటికి డబ్బు వస్తుంది కదా, ఎవరినో మోసం చేసిన డబ్బే కదా. ఈ మొత్తం అంతా 30 సంవత్సరాల తర్వాత తిరిగి బండకేసి బాధేస్తాడు ఆయన. 30 సంవత్సరాలకు ఒకసారి వస్తుంది ఏళ్ళు నడిచింది. ఏం చేస్తాడు, వీడు ఎంత చేశాడు పాపం చూస్తాడు ఆయన. మొత్తం తిప్పి తిప్పి నేలాగేసి కొట్టేస్తాడు. ఏలినాటి శనిలో ఎవరు బాధపడరు అంటే, ధర్మంగా ఉంటూ అయినా కూడా ఏలినాటి శని ఎంతటి వారికైనా అనుభవించాలి కాబట్టి మినిమం ఎఫెక్ట్ పడుతుంది వాళ్ళ మీద. ఉంటుంది ఒత్తిడి, ఉంటుంది ఉద్యోగం పోదు కానీ ఒత్తిడి ఉంటుంది. ఇదే వ్యాపారంలో 100 కోట్లు చేస్తున్నాడు, 200 కోట్లు అప్పుకి వెళ్తాడు ఏలినాటి శని రాగానే రివర్స్ అయిపోతుంది, జైలు కూడా పోతాడు. అంటే అన్యాయం, అధర్మం, అక్రమం చేసే వాళ్ళందరూ కూడా ఏలినాటిదైనా ఎక్కువ ఇబ్బంది పడతారు. అష్టమశనిలో ఈ ఎఫెక్ట్ ఆయుర్దాయం మీద పడుతుంది. అర్ధాష్టమశనిలో జరిగే పనుల మీద పడుతుంది. ఇందులో బాగా ఇబ్బంది పడతారు. అందుకనే మనకు పాతకాలం ఒకసారి పరిశీలించుకుంటే, ఇప్పటి తరంలో తల్లిదండ్రులు కూడా చెప్పటం వాళ్ళకి తెలియదు, తగ్గించేశారు. ఎవరిని ఇబ్బంది పెట్టద్దు, ఎవరి రూపాయి మనకు వద్దు అని చెప్పేవాళ్ళు పెద్దవాళ్ళు. అందుకని చెప్పేవాళ్ళు అంటే, వాళ్ళు లోతుగా విశ్లేషించేవాళ్ళు. మనకి ఎవరి పాపం వద్దు, పాపపు సొమ్ము వద్దు, మనకున్నదే మనకు ఉండేది అనేవాళ్ళు. ఇప్పుడు అలా చెప్పేవాళ్ళు కూడా తగ్గిపోయారు కదా. ప్రధానంగా ఇక్కడ నేను చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, శని సంస్కరిస్తాడు. ఇక్కడ ఇంకో మాట చెప్పాలి మన మాధ్యమం ద్వారా, శనిచ్చేటువంటి యోగం ఇంకెవరు ఎవరు, శనిచ్చేది యోగం. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను.
శని ద్వారా 1 కోటి రూపాయలు వచ్చినాయి. అంటే శని మహర్దశలో అనుకోండి 50 కోట్లు 10 కోట్లు 1 కోటి రూపాయలు వచ్చినాయి. శని మహర్దశలోనే వచ్చినాయి అనుకుందాం. ఆయన ద్వారా సంపాదించిన డబ్బు సాధారణంగా ఏం చేస్తాడంటే, ఆయన 1 రూపాయి కూడా అన్యాయంగా తీసుకోవడానికి ఒప్పుడు ఆయన, అసలు ఒప్పుడు ఆయన. ఆయన దశలో కూడా ఏం చేస్తాడంటే మనసులో ఆలోచించ మనకు వద్దు ఈ డబ్బు, మనసుని మీద కూడా ప్రభావం చూపిస్తాడు ఆయన, చూపించి న్యాయంగానే తీసుకుంటాడు. అందుకనే ఆయన ద్వారా వచ్చిన డబ్బు మనం తింటాం, మన పిల్లలు తింటారు, మా మనవాళ్ళు మనవరాళ్ళు తింటారు. అంటే శని ద్వారా వచ్చిన ఆస్తి 3వ తరానికి కూడా వెళ్తుంది, 3వ తరానికి అందుతుంది. రవి ద్వారా వస్తే, రవి అంటే సూర్యుడి ద్వారా వచ్చే ఆస్తి, వాటితోనే పోతుంది. ఎంత రివర్స్ చూడండి, రవి ద్వారా సంక్రమించేటువంటి ఆస్తి అతనితోనే పోతుంది. ఇంకా అతనితో కూడా కాదు, ఇంకా చెప్పాలంటే అతను బతికుండగానే కూడా పోవచ్చు. రవి ఎవరంటే రాజు, గ్రహాలలో రాజు ఎవరంటే రవి, సూర్యుడు. రాజు ఏం చేస్తాడమ్మా, ఈ వస్తువు నాకు నచ్చింది, మీ ఇంటికి వచ్చాను నేను రాజుని అనుకోమ్మా, మా సేవకుడికి ఏం చెప్తాను, ఆ భావన తీసుకొచ్చి అంట, మీ మీ పనితో మీ ఇష్టం సంబంధం లేదుగా, రాజుకు నచ్చితే లాక్కెళ్ళిపోతాడు కదా, అంతే కదా, నాకు కావాలని తీసుకో అంటే ఆక్రమించేయడం, అది అత్యంత ప్రమాదం. అట్లా వచ్చింది పాపమే కదా. అందుకనే రవి ద్వారా వచ్చే డబ్బు అట్లానే పోతుంది. ప్రధానం శని అందుకని సంస్కరిస్తాడు. అందుకని ఈ శనికి సంబంధించిన పరిహారాలు ఈ రకంగా చేసుకోవాలంటే కనుక చేసుకోగలిగితే ఎంతటి వారికైనా ఆ ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని వీటిలో ఒత్తిడి నుంచి బయటకు వస్తారు. ఎలాంటి ఇబ్బందులు, ఇబ్బంది ఉన్నా కూడా బాడీలో మనకి పెయిన్ ఉన్నా, పెయిన్ కిల్లర్ వేసుకుంటే ఎలా ఉంటుంది, అలా అంటే పెయిన్ ఉన్నా తట్టుకోగలరు, తట్టుకుని వాటి వారిని జయించగలరు. ప్రధానంగా ఇక్కడ చివరిగా చెప్పొచ్చేది కుంభ మీనరాశుల వారికి మరీ చెప్పి చెప్పకుండా, అంటే మనకి రాత్రి బాగానే ఉంటాం, పొద్దున ఉన్నట్టుండి వచ్చేస్తాయి, చెప్పి రావు. ఉత్పాతం అంటే సునామీ టైప్లో ఉంటుంది, అత్యంత ప్రమాదం. అందుకని ఖచ్చితంగా అలానే భయపడక్కర్లా. ఇప్పుడు శాస్త్రంలో ఉన్నది చెప్పేది, అదే సమయంలో దాని నుంచి బయటపడటానికి ఉపాయం చెప్పారు. ఇలా చేసుకోగలిగితే ఎలాంటి ఇబ్బంది లేదు. ఈ రకంగా చేసుకోవడం ద్వారా దాదాపుగా ఎంతటి వారైనా ఇబ్బంది నుంచి బయటకు వచ్చేస్తారమ్మా. చక్కగా వివరించారు గురుగారు, ధన్యవాదాలండి. నమస్కారం.